ఇదిగోండి కొద్దిగా జీడిపప్పు, కారం, హాయ్ అండి, విజయా లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే పొద్దున ఇంకా ఎందుకో చేయలేదు, మటన్ అయితే తీసుకొచ్చారు. ఎందుకో చేయలేదు అంటే వీడియో కుదరలేదు, టైమింగ్ కుదరలేదు, అందుకని చేయలేదు. ఎందుకు నవ్వుతున్నావే? నిజమేనండి, టిఫిన్ నిజమే, పొద్దు టిఫిన్ అన్నది లంచ్ అయింది, లంచ్ కాస్త ఇప్పుడు డిన్నర్ అయిందన్నమాట. ఒక్కొక్కసారి మరి యూట్యూబ్ కష్టాలు అంతే అండి. మీరు అనుకుంటారు ఈజీగా వంటే కదా చూపించడం అనుకుంటారు, దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా? మరి అదే మేమైతే అంటే కెమెరా ముందు రెడీ అవ్వాలి, ఇవన్నీ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, లేకపోతే అవ్వదు కదా. అయితే మీకు ఇప్పుడు ఈరోజు చూపించబోయేది ఏంటంటే మటన్ తీసుకొచ్చారన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అయితే మటన్ వాష్ చేసేసే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇప్పుడు ఈ మటన్ తీసుకుంటున్నాను. ఈ మటన్ తీసుకుని ముందుగా నేను ఏం చేస్తానంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అంతా కూడాని. నువ్వు వీడియోలో అడిగితే నేను వేస్తాను అనుకున్నావా? అస్సలు వేయను, ఇంపాసిబుల్, అస్సలు వేయను, రెండు హెవీ అవుతుంది. ఇదిగోండి మటన్ అయితే కొంచెం వైట్ది కూడా ఉంది, కొలెస్ట్రాల్ అంటారు కదా అది కూడా ఉంది. ఇదిగోండి ఒక అర స్పూన్ వేసి మటన్ ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకుందాం. ఇంకా నేను ఇందులో సాల్ట్ కూడా వేయలేదు. మీకు చాలా ఈజీగా మంచి టేస్టీగా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగా చేస్తున్నాను ఈ మటన్ కర్రీ అనేది. ఎంత బాగుంటుందంటే ఆంధ్రాలోని అంటే టమాటా యాడ్ చేయడం అనేది తక్కువ ఆంధ్రాలోని, కానీ నేను ఇప్పుడు కొంచెం టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్కరు వేసే ఇంగ్రీడియన్స్ బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వేసే అంటే క్వాంటిటీ అంటే కొన్ని ఇప్పుడు ఆరేయవలసిన చోట పదేసాం అనుకోండి, ఆ టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఆరేయాల్సిన కూడా 6 జీడిపప్పులే వేయాలన్నమాట. అలాగా కొన్ని అలా మసాలా దినుసుల్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఆ తేడాతోటే మన కూర రుచి అనేది మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేనే తీసుకున్న మటన్ ఏంటంటే చూపించినాను, నేను తీసుకున్న మటన్ 1/2 కేజీకి ఎక్కువే, 1/4 కేజీ అంటండి. ఇప్పుడు నేను వాటర్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, లైట్గా పసుపు వేసి ఉడకబెట్టేస్తాను. అయితే మనం మటన్ రెడీ చేసుకుందాం, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం కదండి. మటన్ కన్నా ముందు మనకి మసాలా కావాలి కాబట్టి మసాలా నూరడానికి ముందు మిక్సీ అయితే తీసుకున్నాను. మీకు తెలుసు కదా అగర్వాల్ది ఇది మిక్సర్ అండ్ గ్రైండర్ అండి. ఇది మన 2 ఇయర్స్ వారంటీ ఉంది, 3 జార్స్ అయితే ఉన్నాయండి. ఇది చిన్నది మట మసాలాకి, ఇంకోటేమో చట్నీకి, అలాగే పప్పు రుబ్బుకోవడానికి. చాలా బాగుంటుందండి పప్పు, అది బాగా చక్కగా అవుతుంది అన్నమాట. మినప్పప్పు అది రుబ్బుకోవడానికి అదిని కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 2 ఇయర్స్ వారంటీ అంటే మనకు చక్కగా వాడుకోవచ్చు హ్యాపీగా. మిషన్ అయితే చాలా బాగుంది అన్నమాట మిక్సీ అయితే. పసుపు వేసి ముందు మటన్ని లైట్గా ఇందులో విజిల్స్ ఏం చేస్తున్నానండి, మెత్తగా ఉడికిపోయేలాగా. మళ్ళీ మన కూర అంతా వేసి కూడా మనం విజిల్ పెట్టేసుకోవచ్చు, అదొక టేస్ట్ వస్తుంది, ఇది ఒక టేస్ట్ మారుతుంది అన్నమాట. చిన్న చిన్న చేంజెస్ తోటి మార్పులతోటి కూరలు అయితే రుచిగా ఉంటాయి, అమ్మ చేసేది ఇంకా బాగుంటుంది. ఇదిగోండి మసాలా సరుకులు చూసారు కదా, ఇదంతా కూడా కేజీ మటన్కే కదండి, ఇంకొక 2 కూరల్లో కూడా వాడుకోవచ్చు. కానీ నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను, ఇవి స్టార్ ఫ్లవర్స్ అంటాం కదా, ఈ స్టార్ ఫ్లవర్ని రేకలు విడదీసి 3 రేకలు వేసాను. లవంగాలు చూసుకోండి ఎన్ని వేసాను చూడండి, లెక్క పెట్ట 15 ఉంటాయి. మిరియాలు అలాగే యాలక్కాయలు ఒక 5 వేసాను. జీడిపప్పు కొంచెం, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు అంటాం కదా అది మీకు తెలుసు, జాజి పువ్వు అంటాం జాజికాయ మీద ఉంటుంది ఆ ఫ్లవర్ అన్నమాట. ఆ ఫ్లవర్ 2 రేకులు వేసాను, ఎక్కువ వేయలేదు, తిక్క స్మెల్ వస్తుంది అనేది కొంచెం. ఇదిగోండి ఇంకా ఇది కూడా తీసేసాను, ఈ 2 వేస్తుంది అన్నమాట, ఎక్కువ వేయట్లేదు నేను. కొంచెం ధనియాలు, గసగసాలు కొంచెం వేసాను కదా, ఈ గసగసాలు అయ్యి మనకి మెత్తగా నలగాలంటే ఒక 10 నిమిషాల ముందు ఇది మిక్సీలో రుబ్బుకునేటప్పుడు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి చూసారు కదా, కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉంచి నేను మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. మటన్ మంచి స్మెల్ వస్తుంది, సువాసన. నాకు మటన్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇష్టమైన కానీ తక్కువ తింటాను, అంటే ఎక్కువ తినం వారానికి ఒకసారి లేదంటే ఎప్పుడైనా. ఇదిగోండి కొంచెం నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయలు, 1 1/2 కేజీ ఉల్లిపాయలు అనుకోండి.
ఇవి దోరగా బాగా వేగనివ్వాలన్నమాట. మనకి మంచి కలర్ గోల్డ్ కలర్ లోకి వచ్చేదాకా వేపుకుంటేనే మంచి రుచిగా ఉంటుంది. ఇదిగోండి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇది కొంచెం దోరగా వేగాలి. మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. గ్రేవీ కావాలి ఇంకొంచెం అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. నేను ఇంకా తక్కువే వేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు తక్కువ ఎందుకు వేసానంటే ఇంకా గ్రేవీ అది కొంచెం లిక్విడ్ లాగా కొంచెం అంటే మరీ దగ్గరగా కాకుండా కొంచెం వాటర్లా ఉండేలాగా కొంచెం దింపుదామని, పలచగా దింపుదామని ఇంకా నేను కొంచెమే వేసుకున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు అయితేనే ఇవి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. విజిల్స్ ఇంకా టైం పట్టిందని ఆనియన్స్ వేగిపోయినాయని ఉంచానండి. దోరగా కరెక్ట్గా ఇలా వేగాలన్నమాట. ఇలా వేగితే మనకి కర్రీకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది, ఇంత బాగా దోరగా వేగితే. ఇప్పుడు మటన్ ముక్కలు అయితే చూద్దాము. ఉడికిపోయిందండి, కాలుతుందని నేను అలా పట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ముక్కలన్నీ వేసేద్దాం. అయ్యో ఇందులో బోన్ ఉంటుంది కదా, ఇందా ఉడిపోతుంది వచ్చేస్తుంది. ఈ నలి ముక్కలు ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు ఒకసారి కలుపుదామండి. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దగా వేయలేదు కదా ఈ ఉడకపెట్టేటప్పుడు, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసాను, బాగా కలపాలన్నమాట. అలాగే కారం కూడా వేసుకుందాం. ఇదిగోండి కొద్దిగా జీడిపప్పు, కారం, కొంచెం ఎరుపు రంగు రావడానికి మామూలుగా కారం కూడా తీసుకున్నానండి, అదే ఎరుపు కారం తీసుకున్నాను కొద్దిగా కూర కలర్ ఎరుపు రావడానికి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను కదా, ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు మనం అలాగే ఇంకొకటి మసాలా ముద్ద, ఇదిగోండి అంతే 3 స్పూన్లు వేసాను ఈ స్పూన్ తోటి. ఇది ఒకసారి బాగా కలిపేసి బాగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసాను. బాగుంటుంది టేస్ట్ మటన్ కర్రీలోకి జీడిపప్పు, పచ్చి జీడిపప్పు అయితే ఇంకా బాగుంటుంది. మనకి ఇప్పుడు వస్తున్నాయి కానండి తక్కువ. ఇది బోన్స్, ఈ నీళ్ళు ఉన్నాయి కదండి మటన్ ఉడకపెట్టిన నీళ్ళు, ఆ నీళ్ళే వేసేసాను అన్నమాట. ఇది కొంచెం మూత పెట్టి మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇదిగోండి బిర్యానీ వేసేస్తున్నాను, ప్లెయిన్ బిర్యానీ అన్నమాట. ఇంక మీకు తెలుసు కదా నేను చూపించట్లేదు, ఇంకా కుక్కర్లోనే కొద్దిగా బిర్యానీ కూడా చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి మటన్ అయితే ఉడికిందన్నమాట. ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తాను. ఇదిగోండి టమాటాని అయితే 2 టమాటాలు తీసుకుని మీకు చూపించాను కదా ఇందాకడ, ఇదిగోండి ప్యూరీ అయితే చేసేసి ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసేద్దాం. మసాలా వేసాం కదా జీడిపప్పు పేస్ట్, అది ఇది కొంచెం ఉడకాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దింపేద్దాం. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది, బిర్యానీ అయితే అదే పలావ్, దీని పలావ్ అంటారు, బిర్యానీ అంటారో, బగారా రైస్ అంటారో, చూడండి మటన్ కర్రీలోకి. ఇది చూడు చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇంకా పట్టుకుని వెళ్ళిపోదాం డైనింగ్ టేబుల్ దగ్గర. ఇదిగోండి మటన్ కర్రీ అయితే అయిపోయింది, ఇంకా వడ్డించేస్తున్నాను.
ఇదిగోండి ఇందులో కూడా. మా ఇంట్లో లంచ్ అయితే అయిపోయింది, లంచ్కి అనుకున్నది డిన్నర్కి అయిందన్నమాట. ఇలాగే అప్పుడప్పుడు అవుతుంటుంది. కూర మటుకి చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. టేస్ట్ కూడా సింపుల్గా ఇలా తినేస్తే సలాడ్ కింద, అంటే కీర కూడా ఉండాలి మొన్న నిన్నటిదాకా కూడా మా వాళ్ళు తినేసినట్టున్నారు. ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ కట్ చేసానమాట. హ్యాపీగా ఇలా మనం తినేయచ్చు అన్నమాట, ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.